మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన అదిగో భద్రాద్రి అనే కథ విందాం. నాయన రావుడు భద్రాద్రి చూడాలన్నదే నా తీరని కోరిక. అది మా నాన్న తీర్చలేదు, మీ నాన్న తీర్చలేదు, నీవైనా తీర్చాలి అని అమ్మ తొలిసారి అన్నప్పుడు నాకు సుమారు 5-6 ఏళ్ల వయసు ఉంటుంది. వయసు చిన్నదే అయినా అమ్మ అన్న మాట నా హృదయం మీద బలంగా ముద్ర పడిపోయింది. తెలిసి తెలియని వయసులోనే అమ్మకు ఆ ఊరేదో చూపించి తీరాలి అనుకున్నాను. అమ్మ అప్పుడప్పుడు అలా అనడం, నేను వినడం పరిపాటైపోయింది. అమ్మ కోరిక విన్న ప్రతిసారి తనకు భద్రాద్రి చూపించాలని బలంగా అనుకునేవాణ్ణి. అయితే పరిస్థితులు అంత తొందరగా సహకరించలేదు. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. అతనేం ప్రభుత్వ ఉద్యోగి కాదు, అందుకే పెన్షన్ వంటి సదుపాయం మాకు లేదు. అటువంటి పరిస్థితుల్లో అమ్మ ఒంటరిగా జీవితంతో పోరాడింది. అమ్మ దగ్గర కుట్టు మిషన్ ఉండేది, దాంతో ఆడవారికి జాకెట్లు కుట్టేది. అవి అందరికీ నప్పినట్లు సరిపోయేవి, అందుకే అందరూ అమ్మ దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి మొగ్గు చూపేవారు. అమ్మ అర్ధరాత్రి వరకు కుట్టు మిషన్ మీద పనిచేసేది. నేను నిద్రపోతున్నా ఆ కుట్టు మిషన్ శబ్దం నాకు లీలగా వినబడేది. ఆ కుట్టు మిషన్ నా గుండె మీద కదులుతున్న బాధ కలిగేది. అమ్మ అలాగే కష్టపడి నన్ను చదివించింది. నేను అమ్మకు సాయం చేయాలని చూస్తే, రావుడు ఇవి నేను చూసుకుంటాను, నువ్వు మనసు చదువు మీద లగ్నం చేయి, నువ్వు పెద్ద చదువు చదివి ప్రయోజకుడివి కావాలి అని అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని బుగ్గు మీద ముద్దాడేది. అప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చేది. కష్టపడి శ్రద్ధగా చదివేవాడిని. నేను పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే అమ్మ మురిసిపోయేది, అందరితో గర్వంగా చెప్పుకునేది. అప్పుడు వాళ్ళు, తొందరలోనే నీ కష్టాలు నీ కొడుకు తీరుస్తాడు అనేవాళ్ళు. అమ్మ పొంగిపోయేది. మా పల్లెలోని వారందరికీ అమ్మ బాగా తెలుసు. అందువలన నేను ఎక్కడికి వెళ్ళినా జానకమ్మ కొడుకు, బుద్ధిమంతుడు తెలివైన వాడు అంటూ ఉండేవాళ్ళు. బుద్ధిమంతుడు తెలివైన వాడు అనే ప్రశంసల కంటే జానకమ్మ కొడుకు అన్న మాట నా మనసుకు ఎంతో సంతోషం కలిగించేది. 10వ తరగతి పాస్ అయ్యాను. మా పల్లెలో 10వ తరగతి వరకే ఉంది. ఇంటర్ చదవాలంటే టౌన్కి వెళ్ళాలి. అందువల్ల అమ్మకి మరింత ఖర్చు పెరిగింది. ఆ ఉద్దేశంతో నేను చదువు ఆపేస్తాను అని చెప్పాను. అయితే అందుకు అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. బాగా చదివి ప్రయోజకుడివి కావాలి, ఖర్చు గురించి ఆలోచించుకో, నేను చూసుకుంటాను అన్నది. నేను ఇంటర్ చదవడానికి టౌన్కి వెళ్ళాను. అక్కడ లెక్చరర్స్, స్టూడెంట్స్ నన్ను ఎంతో ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు నన్ను మెచ్చుకుంటుంటే నాకు అమ్మ గుర్తుకొచ్చేది. చదువు అయిన తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకొని అమ్మకు భద్రాద్రి చూపించాలి అని అనుకుంటూ ఉండేవాడిని. ఆ ఆలోచన నా మనసుకు ఎంతో తృప్తినిచ్చేది. ఇంటర్ చదువుతూ ఉండగానే నాకు మెడిసిన్ చదవాలని కోరిక బలంగా కలిగింది. అదెంతో ఖర్చుతో కూడుకున్న పని అని తెలిసినా ఆశపడేవాడిని. ఇంటర్ పరీక్ష మంచి మార్కులతో పాస్ అయ్యాను. మెడికల్ ఎంట్రన్స్ రాశాను, మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్కి మెడికల్ సీట్ రావడం పెద్ద కష్టమేం కాదు. వచ్చిన ఇబ్బంది ఏంటంటే మా దగ్గర చదువు చదివే ఆర్థిక స్తోమత లేదు. అయితే అమ్మ వెనుకడుగేయలేదు. ఎంత కష్టమైనా పర్లేదు, నువ్వు చదివి డాక్టర్ వైపు పేరు తెచ్చుకో అని నన్ను ప్రోత్సహించింది. ఊరిలో పెద్దలు కూడా కొందరు, నువ్వు డాక్టర్ చదివితే అది మన గ్రామానికి మంచి పేరు తెస్తుంది, మీ అమ్మ వెనక మేము ఉంటాం, చదువుకో అని ధైర్యం చెప్పారు. అది నాకు కొంత మనోబలాన్ని ఇచ్చింది. మెడికల్ కాలేజ్లో చేరాను. అమ్మకు తరచూ ఉత్తరాలు రాస్తుండేవాడిని. సెలవు వస్తే చాలు, వెళ్ళి అమ్మ ఒడిలో వాలిపోయేవాడిని. అమ్మ కలిపి పెట్టే అన్నం ముద్దలు ఎంతో ప్రేమగా తినేవాడిని. అమ్మ ప్రేమ ఎప్పుడూ నాకు కొత్తగానే ఉండేది. ఆ ప్రేమ కోసం నా మనసు మరింత తపిస్తూ ఉండేది. మెడికల్ కాలేజీలో పరిచయం అయింది అవంతి. తను కూడా మెడికల్ స్టూడెంట్. వాళ్ళ నాన్నగారు బాగా స్థితిమంతులు. అవంతితో పరిచయం ప్రేమకు దారితీసింది. అవంతి నన్ను ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తన తల్లిదండ్రులకి పరిచయం చేసింది. వాళ్ళు నన్ను ఎంతగానో ఇష్టపడ్డారు. అప్పుడప్పుడు అవంతి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి. హౌస్ సర్జన్ చేస్తుండగా అవంతి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. మీ వాళ్ళు ఏమంటారో అని సందేహం వ్యక్తం చేశాను. మన పెళ్ళి వాళ్ళకి ఇష్టమే అని చెప్పింది అవంతి. తర్వాత ఆ విషయం అమ్మతో మాట్లాడాను.
ఎందుకనో అమ్మ ముఖంలో నేను ఆశించిన సంతోషం కనిపించలేదు. కానీ అది క్షణం మాత్రమే. ఆ తర్వాత నన్ను దగ్గరికి తీసుకుని, మంచిది రావుడు, అటువంటి వాళ్ళు అంటుంటే మరింత పైకొస్తావు అన్నది. ఆ తర్వాత సంఘటనలన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి. అవంతితో నా పెళ్ళి ఘనంగా జరిగింది. డబ్బున్న మనుషుల మధ్య అమ్మని చూస్తే జాలి కలిగింది. వాళ్ళ మధ్య అమ్మ ఇమడలేకపోవడం గమనించాను. అమ్మ నా మీద అక్షింతలు వేస్తున్నప్పుడు చూశాను. అమ్మ కళ్ళు వర్షిస్తున్నాయి. విశాలమైన భవంతిలో అమ్మ ఒక గదిలో ఒంటరిగా వారం రోజులు గడిపింది. ఒకరోజు, రావుడు నేను మన ఊరు వెళ్తాను అన్నది. అదేంటమ్మా, ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాను. ఏమీ అనుకోకు, నేను ఇక్కడ ఇమడలేకపోతున్నాను, అక్కడైతే నాకు స్వేచ్ఛగా ఉంటుంది అంది అమ్మ. అప్పుడు అవంతి అక్కడే ఉంది. తనకి ఇష్టమైనట్లు చేయండి అంది. నేను తొలిసారి గంగిరెద్దులా తలూపాను. మర్నాడు అమ్మను తీసుకువెళ్ళి ఆ పల్లెటూరులో వదిలి బయలుదేరాను. అమ్మ కళ్ళల్లో విషాదం గూడు కట్టుకొని కనిపించింది. వైజాగ్లో మా ప్రాక్టీస్కి మామగారు గొప్ప ఏర్పాటు చేశారు. ఆయన పరపతి మాకెంతగానో ఉపయోగపడింది. ఒక పక్క అందిన జాబిల్లి వంటి అవంతి, మరొక పక్క నాకు ఇష్టమైన వృత్తి, మరొక పక్క పెరుగుతున్న ప్రాక్టీసు సంపాదన. అందమైన రంగుల స్వప్నంలో పడి నేను అమ్మను మర్చిపోయాను. అమ్మ ఇదివరకు వలె పదే పదే గుర్తు రావడం లేదు. ప్రతి నెలా 10,000 పంపేవాణ్ణి. అదే ఎక్కువ అనిపించేది. నేను పంపిన డబ్బుతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటుందని నా మనసుకు సర్ది చెప్పుకున్నాను. ఆ వయసులో అమ్మ నా నుంచి ఏం ఆశిస్తుందో విస్మరించాను. మా సంసార జీవితానికి చిహ్నంగా అందమైన పాప పుట్టింది. ఎప్పుడైనా మొక్కుబడిగా పల్లెలోని అమ్మ దగ్గరికి వెళ్ళేవాణ్ణి. అమ్మ మనోరాల్ని చూడాలని ఆరాటపడేది. కానీ ఆ పల్లెటూరికి పాపను తీసుకువెళ్ళడానికి అవంతి ఒప్పుకోలేదు. అవంతికి ఇష్టం లేని పని ఏది నేను చేయలేను. అది నాకు పెద్ద బలహీనతగా మారింది. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మునిపట్ల ఆమె మీద ప్రేమ కురిపించడం లేదు. అమ్మ ఒడిలో పడుకుని గోరుముద్దలు తినిపించమని మారాన్ చేయడం లేదు. అక్కడున్న కొద్దిసేపు నా మనసు హాస్పిటల్ చుట్టూ తిరిగేది. ఆదాయం కోల్పోతున్న ఫీలింగ్ కలిగేది. నా మనసు అమ్మ గ్రహించినట్లుంది. ఒకసారి వెళ్ళినప్పుడు, రావుడు అవసరమైతే ఫోన్ చేయిస్తాను, పని మా అనుకొని రావద్దు అంది. ఆ మాటకు సంతోషపడ్డాను. అలాగేనమ్మా అని వచ్చేశాను. ఆ తర్వాత డబ్బు పంపడమే కానీ అమ్మ దగ్గరికి వెళ్ళింది లేదు. సొంత కారు, సొంత బంగ్లా, సమస్త సౌకర్యాలు ఏర్పరచుకున్నాను. అయినా అమ్మను నా దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. అందుకు కారణం అమ్మ అవంతికి ఇష్టం లేకపోవడమే. అమ్మకు భద్రాచలం చూపించాలన్న సంగతి మరుగున పడిపోయింది. ఎందుకంటే సిటీలోని బిజీ డాక్టర్స్లో నేను ఒకడిని. ఒకరోజు ఊర్లో లేకపోతే లక్షల మీద నష్టం అనుభవిస్తాను. అటువంటి పరిస్థితిలో నా కోసం జీవితం అంతా శ్రమించిన అమ్మను, అమ్మ కోరికను మర్చిపోవడం అనేది అతి సామాన్యమైన విషయం నాకు. అటువంటి సమయంలో నన్ను ఆలోచింపజేసిన మనిషి ఒకతను తారసపడ్డాడు. అతనికి ఇంచుమించు నా వయసే ఉంటుంది. వృద్ధురాలైన తన తల్లిని వైద్యానికి నా దగ్గరికి తీసుకొచ్చేవాడు. ఆమెకు కొంచెం సుస్థి చేస్తే అతను తల్లడిల్లిపోయేవాడు. వృద్ధురాలైన తల్లి కోసం అతను పడే బాధ చూసి తొలుత సెంటిమెంటల్ ఫుల్ అనుకునేవాణ్ణి. కానీ నెలలు గడిచే కొద్దీ ఆ తల్లి కోసం అతను పడే ఆవేదన నా హృదయంలో కలవరం పుట్టించింది. కాటికి కాళ్ళు చాచుకున్న ఆ తల్లి కోసం అతను ఎందుకు అంతగా ఆరాటపడుతున్నాడా అనిపించేది. ఒకరోజు పక్కకు పిలిచి, పెద్ద వయసులో ఇటువంటి ఇబ్బందులు చాలా సహజం, ఎందుకు అంతగా బాధపడతావు అని అడిగాను. డాక్టర్, నా కోసం మా అమ్మ ఎంతో శ్రమించింది, ఏమిచ్చినా ఆమె రుణం తీర్చుకోలేను అన్నాడు. ఆ మాట చెప్పేటప్పుడు అతను కన్నీరు పెట్టుకున్నాడు. నా హృదయంలో చిన్న కదలిక మొదలైంది. అది అమ్మ జ్ఞాపకంగా మారింది. అమ్మ గురించి ఆలోచించసాగాను. అలా మొదలైన జ్ఞాపకం హృదయం అంతా పరుచుకుంది. తెలియని అశాంతి చోటు చేసుకుంది. చినుకుగా మొదలైన జ్ఞాపకం పెనుతుఫాన్గా మారింది. నా కోసం అమ్మ పడిన కష్టాలు, చూపిన ప్రేమ, చేసిన త్యాగాలు గుండెలో సుడిగుండాలు సృష్టించాయి. ఎందుకు ఇలా జరిగింది అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నన్ను కీలుబొమ్మం చేసిన అవంతి, మైకం కమ్మించిన డబ్బు, హోదా తెచ్చిన గర్వం ఒకటొకటి కళ్ళ ముందు కదలాడే. నెలకు 10,000 పంపి చేతులు దులుపుకోవడం ఎంత హేయమైన చర్యో బోధపడింది.
మాయపొరలు తొలిగాయి. అమ్మకు భద్రాద్రి చూపిస్తానని నేను చేసిన ప్రమాణం గుర్తుకొచ్చింది. అవంతి, పాప, హాస్పిటల్ అన్నీ మర్చిపోయాను. అమ్మ దగ్గరకు అప్పుడే ఎగిరిపోవాలనిపించింది. కానీ నేను వేసుకున్న బంధాలు నాకు ప్రతిబంధకాలు అయ్యాయి. మీరు లేకుండా హాస్పిటల్ నేను ఒక్కదాన్ని చూసుకోలేను. మీ అమ్మ దగ్గర ప్రయాణం మరోసారి పెట్టుకోండి, ఇప్పుడొద్దు, ఖచ్చితంగా చెప్పింది అవంతి. నేను ఎప్పట్లా గంగిరెద్దులో తల ఊపలేదు. అవంతి, మా అమ్మని చూడాలని నిర్ణయం తీసుకున్నాను, వెళ్ళక తప్పదు అని చెప్పాను. అవంతి నా వంక ఆశ్చర్యంగా చూసింది. నేను తన అనుమతి కోసం ఎదురు చూడలేదు. కారులో బయలుదేరి మా ఊరు చేరాను. చీకటి పడింది. చాలా కాలమైంది మా పల్లెకు వచ్చి. తప్పు చేసిన భావన హృదయమంతా అలుముకుంది. మా ఇంటి ముందు కారాగింది. చెక్క గేట్ తీసుకొని లోనికి నడిచాను. అక్కడ ఉండే పచ్చటి చెట్లు, పూల మొక్కలు వాడిపోయి కనిపించాయి. నా మనసు కీడు శంకించింది. తలుపు తెరిచే ఉంది. అమ్మ నులక మంచం మీద పడుకొని ఉంది. సన్నగా మూలుగుతుంది. అలికిడికి తల తిప్పి చూసింది. గుడ్డి దీపం వెలుతురులో అమ్మ కళ్ళు మెరిశాయి. అమ్మ కళ్ళ మెరుపు చూసి నాలోని చీకటి సిగ్గుపడింది. అమ్మ, బాగున్నావా రావుడు అని పలకరించింది. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అమ్మా అని పలకరించాను. నా పలకరింపు నాకే కృతజ్ఞంగా అనిపించింది. రేపో మాపో పోయేదాన్ని, నా మాటకేం, కోడలు పాప బాగున్నారా, నువ్వు కొంచెం చిక్కినట్లుగా అనిపిస్తున్నావు, పనిలో పడి భోజనం నిర్లక్ష్యం చేస్తున్నావా అంది అమ్మ. అమ్మ ప్రేమకు మరోసారి విచలితుడినయ్యాను. క్షమించమ్మా, నీ దగ్గరికి వచ్చి చాలా కాలం అయింది. అమ్మ మంచం మీద కూర్చొని అమ్మ చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను. నా కన్నుల నుంచి కన్నీరు కారుతుంది. గుడ్డి దీపం వెలుగులో అమ్మ వంక చూశాను. జుట్టు పూర్తిగా మెరిసిపోయింది. చర్మం ముడతలు పడింది. కళ్ళ కింద నల్లటి వలయాలు. వయసుకు మించి వార్ధక్యం మీద పడింది. బాధపడక రావుడు, నేనెప్పుడూ నువ్వు బాగుండాలనే కోరుకున్నాను, కానీ నువ్వు నన్ను మర్చిపోయావని బాధపడలేదు అన్నది అమ్మ. అమ్మ ప్రేమకు నా గుండెలోని గాయం మరింత పెరిగింది. అమ్మ, ఉదయాన్నే భద్రాచలం బయలుదేరదాం, అసలు నేను వచ్చింది అందుకే అన్నాను. ఆ మాటకు అమ్మ కళ్ళు మెరవలేదు. కానీ నాకు ఆ ప్రాప్తం లేదనుకుంటాను అన్నది. అమ్మా, ఆ మాట అనుకో, నీకు తప్పక భద్రాద్రి చూపిస్తాను అన్నాను. అమ్మ అలాగే వంట చేసింది. నాకు ముద్దలు చేసి పెట్టింది. ఎండిపోయిన పూల మొక్కల శిథిలమైన అమ్మను చూస్తుంటే హృదయం ముందు దోషిగా నిలబడ్డాను. తెల్లవారింది. అమ్మ పడుకునే ఉంది. లేచి స్నానం చేశాను. సమయం 7 దాటింది. భద్రాచలం బయలుదేరడానికి అమ్మను తట్టి లేపాను. జ్వరం వచ్చినట్లుంది. ఒళ్ళు వేడిగా ఉంది. అమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. నాడీ పట్టుకు చూశాను. బలహీనంగా కొట్టుకుంటుంది. శ్రీరామచంద్రుని చూసే ప్రాప్తం నాకు లేదనుకుంటాను అన్న అమ్మ మాటలు మనసులో మెదిలాయి. అమ్మను మెల్లగా నడిపించుకొని వెళ్ళి కారు బ్యాక్ సీట్లో పడుకోబెట్టాను. మధ్యలో మెడికల్ షాప్ దగ్గర కారు ఆపి కొన్ని మందులు, ఇంజెక్షన్లు, అలాగే బ్రెడ్, పాలు తీసుకున్నాను. ఇంజెక్షన్ చేశాను. కారు బయలుదేరింది. కారు వేగంగా నడుపుతున్నాను. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి అమ్మ వంక చూస్తున్నాను. అమ్మ కళ్ళు మూసుకొని పడుకునుంది. మెల్లగా రామా రామా అనే శబ్దం వినిపిస్తుంది. డాక్టర్గా ఎన్నో మరణాలు చూసిన నాకు అమ్మ మరణిస్తుందేమోనని భయం వేసింది. కారు కొత్తగూడెం దాటింది. ఇంకో గంటలో భద్రాచలం చేరుకుంటాం. మనసులో దేవుని ప్రార్థించాను. భగవాన్, పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుకు నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. కానీ అమ్మకు నువ్వు ఒక్కసారి నీ దర్శన భాగ్యం ప్రసాదించు. అలా జరగకపోతే జీవితంలో ప్రతి క్షణం నా హృదయం ముందు నేను దోషినవుతాను, అది నేను భరించలేను అని ప్రార్థించాను. మధ్యలో ఒక చోట కారు ఆపి అమ్మ చేత కొంచెం పాలు తాగించాను. అమ్మ నాడి మరింత బలహీనపడింది. ఒక డాక్టర్గా అవి అమ్మకు ఆఖరి గడియాలని అర్థమైపోయింది. డ్రైవింగ్ మీద ఏకాగ్రత కుదరడం లేదు. రామా రామా అని రామనామ స్మరణం అమ్మ నోటి నుంచి అంతగా వినరావడం లేదు. స్టీరింగ్ మీద నా చేతులు వణుకుతున్నాయి. నా మనసంతా అమ్మ రూపం నిండి ఉంది. నా కోసం చిన్నప్పుడు అమ్మ పడిన కష్టాలు మదిలో మెదిలాయి. నా చిన్నప్పుడు నాన్న చనిపోయినప్పుడు నేను వెక్కి వెక్కి ఏడుస్తుంటే నన్ను గట్టిగా గుండెకు హత్తుకొని అమ్మ ఓదార్చడం, నాకు చిన్న దెబ్బ తగిలితే తల్లడిల్లిపోవడం, నన్ను చదివించడానికి పడిన కష్టాలు గుర్తుకొచ్చాయి.
అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అనిపించింది. రావుడు, భద్రాద్రి చూడాలన్న నా కోరిక మా నాన్న తీర్చలేదు, నీ నాన్న తీర్చలేదు, నీవైనా ఆ కోరిక తీర్చు అని జాలిగా అడిగిన అమ్మ నా కళ్ళ ముందు కదలాడింది. కారు భద్రాచలం చేరింది. దేవాలయానికి దారి అడిగి తెలుసుకున్నాను. గుడి ముందు కారు ఆగింది. కిందకు దిగి కారు వెనుక తలుపు తీశాను. అమ్మ నిద్రపోతున్నట్లుంది. అమ్మ, భద్రాచలం వచ్చేశాం అని తట్టి లేపే ప్రయత్నం చేశాను. అమ్మలో చలనం లేదు. నాడి చూశాను. ఎప్పుడు ఆగిపోయిందో ఆగిపోయింది. ఒక్కసారిగా నా గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకు వచ్చింది. రెండు చేతులతో అమ్మను కారులో నుంచి దించి క్రింద పడుకోబెట్టాను. అమ్మ కళ్ళు మూతలు పడున్నాయి. పెదవులు తెరుచుకొని ఉండిపోయాయి. అమ్మ, అదిగో భద్రాద్రి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, నీ ఇష్టదైవమైన శ్రీరామచంద్రుని ఒక్కసారి చూడమ్మా అని కన్నీరు పెట్టుకున్నాను. రాముడు, భద్రాద్రి చూసే ప్రాప్తం నాకు లేదు అన్న అమ్మ స్వరం నా హృదయంలో ప్రతిధ్వనించింది. మెల్లగా మొదలైన నా దుఃఖం రోదనగా మారింది. ఆ సమయంలో నేను డాక్టర్ని అన్న విషయం కానీ నా స్టేటస్ కానీ ఏవి గుర్తురాలేదు. పసివాడిలాగా, అమ్మ అదిగో భద్రాద్రి ఒక్కసారి చూడమ్మా అని ఏడుస్తూనే ఉన్నాను. అక్కడ జనం నా చుట్టూ చేరారు. తల్లి చనిపోయింది, బిడ్డ ఎంతగా దుఃఖిస్తున్నాడో, తల్లంటే ప్రాణం కాబోలు అనుకోవడం నా చెవిని పడింది. నేను చేసిన పాపం తెలిస్తే వాళ్ళు నన్ను ఎంత అసహ్యించుకుంటారో కదా అనిపించింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. అమ్మ మాత్రం కళ్ళు తెరవలేదు. నా పాపానికి గుర్తుగా నా వంక చూడలేదు. ఆకాశం మేఘావృతమైంది. చినుకు చినుకు మొదలైన వాన జడివానగా మారింది. వానకు గాలి తోడైంది. ప్రకృతి కూడా నన్ను శపిస్తున్నట్లు అనిపించింది. అమ్మ శవం మీద సొమ్మసిల్లి పడిపోయాను. అమ్మ కోరిన చిన్న కోరిక తీర్చలేకపోయిన నా పాపానికి సాక్షిగా ఎదురుగా భద్రాద్రి రాముడు. ఇదండి అదిగో భద్రాద్రి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.